మనం నూతనంగా రక్షించబడినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడండి. దేవుడు మన తోడునని నిరూపిస్తూ వస్తాడు. కానీ విశ్వాసాన్ని ఎదుగా కొద్దీ దేవుడు మన విశ్వాసాన్ని కూడా ఎదగాలని ఆశపడతాడు. మన సమయాన్ని, మన జీవితాన్ని కూడా ఆయన హెచ్చించాలని ఆశపడతాడు. దేవుడు మన జీవితాన్ని హెచ్చించాలని ఆశపడేటప్పుడు ప్రతిసారి ఆయన ఒక పరీక్ష పెడతాడు, ఒక నడిపింపిస్తాడు, ఒక గైడెన్స్ ఇస్తాడు. ఈరోజు మనం పరీక్షలో పోరాడుతున్నంత మాత్రాన, యుద్ధంలో పోరాడుతున్నంత మాత్రాన, జీవితంలో సహాయం లేదు అనుకుంటున్నంత మాత్రాన దేవుడు మన పక్కన లేడని కాదు. ఆయన మనం ఎదగాలని ఆశపడుతున్నాడు, మన విశ్వాసం అధికమవ్వాలని ఆశపడుతున్నాడు. ఇంకా అల్పమైన వాటి వరకు కాకుండా గొప్ప వాటిని కోరాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఆయన ఉద్దేశంలో నెరవేరుస్తాడని ఎంతమందికి విశ్వాసం ఉందండి? ఎంతమంది నమ్ముతున్నారు, నా దేవుడు నా జీవితంలో ఏది చేసినా మేలు కోరుకుంటూ? నమ్మేవారు బిగ్గరగా లేదు చెప్పండి.